अस्सलाम वालेकुम वरहमतुल्लाहि बरकात। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। जुमा रोजु शुक्रवारं रोजु मस्जिदुकि ముందు రావటం, మస్జిద్కి అజాన్ కంటే ముందు రావటం ఎంత పుణ్యమో తెలుసా? నమాజ్ కంటే ముందు ప్రసంగం, జుమా ప్రసంగం ఖుత్బా కంటే ముందు, అజాన్ కంటే ముందు మస్జిద్లోకి రావటం ఎంత పుణ్యమో ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఈ విధంగా చెప్పారని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథంలో 929 హదీస్ నుంచి మరియు ముస్లిం హదీస్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. జుమా రోజు మస్జిద్ యొక్క ద్వారం పైన దైవదూతలు ఉంటారు. ఈ దైవదూతలు ఎవరెవరు మస్జిద్కి వచ్చారో వారి యొక్క పేర్లని అక్కడ నమోదు చేస్తూ ఉంటారు. అల్లా యొక్క రిజిస్టర్లో ఈ యొక్క పేర్లని, ఎవరెవరైతే జుమ్మా నమాజ్కు ముందు వచ్చారో, తర్వాత వచ్చారు అనేది వారి యొక్క రిజిస్టర్లో వారి యొక్క పేర్లు నమోదు చేస్తూ ఉంటారు. ఎందుకు నమోదు చేస్తూ ఉంటారు అంటే, వారు కొన్ని విషయాలని కుర్బానీ చేసిన పుణ్యం వారికి లభిస్తుంది అంట. అంటే ఇక్కడ నేను ఒక అదే చదివి వినిపిస్తాను. మస్జిద్ యొక్క ద్వారం వద్ద ఆ యొక్క దైవదూతలు నిలబడి ఎవరు ఎంత ముందు వస్తారో వారి పేరు అంత ముందు రాస్తారన్నమాట. అందరికంటే ముందు వచ్చిన వ్యక్తికి ఎంత పుణ్యం లభిస్తుంది అంటే, ఒక ఒంటెను కుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది అందరికంటే ముందు వచ్చిన వ్యక్తికి. ఇక తర్వాత వచ్చే వ్యక్తులకి, ఆ ముందు వచ్చిన తర్వాత వచ్చే వ్యక్తులకి ఎంత పుణ్యం లభిస్తుంది, ఒక పశువుని కుర్బానీ ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత వచ్చిన వారికి ఒక పొట్టేలుని లేదా ఒక గొర్రెని లేదా మేకని ఇచ్చిన కుర్బానీ ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత వచ్చిన వారికి ఒక కోడిని కుర్బానీ ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత వచ్చిన వారికి ఒక గుడ్డుని కుర్బానీ ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. తర్వాత ఇమాము మెంబర్పై ఎప్పుడైతే ఎక్కుతారో, దైవదూతలు ఆ రిజిస్టర్ని చుట్టుకొని, వారు కూడా దైవదూతలు కూడా ఆ రిజిస్టర్ మూసేసి ఖుత్బా వాళ్ళు కూడా ఖుత్బా వింటారు. జుమ్మా ప్రసంగాన్ని దైవదూతలు కూడా వింటారు. ఈ విధంగా దైవదూతలు ఈ విధంగా రిజిస్టర్ లిఖిస్తారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. జుమ్మా రోజు మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవడానికి, మరియు మస్జిద్కి వెళ్ళి నమాజ్ కంటే ముందు ప్రసంగం మొత్తం వినడానికి, మరియు అజాన్ కంటే ముందు మస్జిద్లో ఉండడానికి, మరియు అందరికంటే ముందు రావడం కోసం, ఇంకొకటి మస్జిద్లో ముందు లైన్లో, జుమ్మా రోజు కానీ మామూలు రోజుల్లో కానీ మస్జిద్లో ముందు లైన్లో ఇమాం వెనుక లైన్లో నిలబడటం కోసం గనక ఆ విషయం కనుక ఎంత గొప్పదో తెలిస్తే, ఒకరిని మించి ముందు రావడానికి ప్రయత్నిస్తారు అని, ఆ రోజు అంత విలువ ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంది ఇలా హదీసుల్లో. ఇవన్నీ కూడా పుణ్యాలు సంపాదించడం కోసం, పాపాలను క్షమింపజేసుకోవడం కోసం, అల్లాని ఆరాధించుకోసం, అల్లాని రాజీ చేపించుకోవడం కోసం, మనం నరకం నుంచి రక్షించబడి స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు ఎదగడం కోసం ఇవన్నీ అన్నమాట. ఏది ఏమైతేనేమి, మరి ఈ యొక్క జుమ్మా యొక్క భాగ్యాలు భోగ్యాలు అన్నీ మనకి దక్కాలి అంటే, జుమ్మా రోజు మనం చెప్పినట్టుగా, అంటే ఇంతకుముందు ఖురాన్ హదీసుల ద్వారా తెలుసుకున్నట్టుగా, మనం తెలుగు బుఖారీలో మరి జుమ్మా రోజు గుసులు చేసి జుమ్మా యొక్క సున్నతలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చేసుకొని, దాని తర్వాత ఖురాన్ మరియు సున్నతల ప్రకారం మరి దువా చేసుకుంటూ, వీలైతే నడుచుకుంటూనో, వాహనం పైన ఏదో ఒక విధంగా మరి మస్జిద్కి అజాన్ కంటే ముందే, ప్రసంగానికంటే ముందే మస్జిద్కి ముందుగానే వెళ్ళి ప్రసంగం మొత్తం కూడా నిశ్శబ్దంగా, ఎవరితో మాట్లాడకుండా, దిక్కులు చూడకుండా, టైంపాస్ చేయకుండా, మొబైల్లో టైంపాస్ చేయకుండా, కేవలం అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఈ యొక్క ప్రసంగం మొత్తాన్ని, ఇమాం సాబ్ చెప్పే ప్రసంగం మొత్తాన్ని కూర్చొని ఆ ప్రసంగం విని, దాని తర్వాత 2 రకాలు జుమ్మా నమాజ్ చదువుకొని ప్రశాంతంగా బయటకు వెళ్ళిపోవడం మంచిది. దీనివల్ల మరి అల్లా తెలిసిన ఒక జుమ్మా నుంచి ఇంకో జుమ్మా మధ్యలో మరియు ఇంకో 3 రోజులు అదనంగా కలిపి మొత్తం 10 రోజుల పాపాలు అల్లా తెలిసినవి క్షమిస్తాడు అని ఇంతకుముందు హదీస్లో మనం చూసుకున్నాం. మరి ఇవన్నీ కూడా జుమ్మాకి ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఇంకా శుక్రవారంకి ఉన్నటువంటి ప్రత్యేకతలు, మరి సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక రకాల కొన్ని ప్రత్యేకతలని మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా శుక్రవారానికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి, జుమ్మాకి, జుమా నమాజ్కి, శుక్రవారానికి ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైతే నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతో అయితే మాకు ఖురాన్ మరియు హదీస్లు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా ఈ యొక్క వీటిని తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.